కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించినటువంటి లాక్డౌన్ గత 10-12 రోజులుగా విజయవంతంగా ఈ దేశంలో నడుస్తూ ఉన్నది. ప్రతి పల్లె పల్లెనా కూడా ఏదైతే నరేంద్ర మోడీ గారి పిలుపుని అందుకొని ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ గారి యొక్క వీళ్ళ యొక్క మార్గదర్శనంలో ఈ యొక్క ప్రజలందరూ కూడా లాక్డౌన్ తోటి ఇండ్లకే పరిమితమయ్యారు. దీన్ని విచ్ఛిన్నం చేసేందుకోసం కొన్ని శక్తులు కుట్రలు వండుతున్నప్పుడు కూడా వాటన్నిటిని విచ్ఛిన్నం చేస్తూ ఈ దేశ ప్రజలంతా కూడా ఏకతాటి పైన ఉన్నామనేటువంటి సందేశాన్ని ఈరోజు ప్రపంచానికి చాటి చెప్తా ఉన్నారు. మనం పాటించేటువంటి ఈ గత జరిగినటువంటి 10-15 రోజుల ఈ లాక్డౌన్ ఏదైతే ఉందో దీన్ని చూసి ప్రపంచం మొత్తం కూడా ఆశ్చర్యపోతూ ప్రపంచం అంతా కూడా ప్రశంసిస్తూ ఉన్నది. ఏదైతే ప్రపంచాన్ని మొత్తం కూడా ఈ యొక్క కరోనా మహమ్మారి అతలాకూతలం చేస్తున్నప్పుడు కూడా దానికి భిన్నంగా ఈ యొక్క దేశంలో నరేంద్ర మోడీ గారు సత్వరమే తీసుకున్న నిర్ణయం కారణంగా దేశ ప్రజలందరూ కూడా ఈరోజు కరోనా మహమ్మారిని కట్టడి చేయడంలో విజయవంతంగా ముందుకు సాగుతున్నది. ప్రజలందరూ కూడా ఇదే సంఘటిత శక్తిని పూనుకొని సంఘటితంగా ఏకతాటి పైన ఉండి రాబోయేటువంటి ప్రభుత్వం ఏదైతే సూచించిందో 14 వరకు కూడా ఈ యొక్క లాక్డౌన్ను విజయవంతంగా ఇంట్లకే పరిమితమై ఏదైతే వైద్యశాఖ ప్రభుత్వం సూచించినటువంటి గైడ్లైన్స్ మార్గదర్శకాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి కూడా పాటిస్తూ మనిషికి మనిషికి మధ్యన సామాజిక దూరం అనేది తప్పకుండా పాటిస్తూ అదేవిధంగా ఈ యొక్క మరి ఈ యొక్క హోమ్ క్వారంటైన్ తర్వాత విదేశాల నుంచి వచ్చినటువంటి వ్యక్తులు ఈ యొక్క కరోనా అనుమానితులు పాజిటివ్ వచ్చిన వ్యక్తులు వీళ్ళందరూ కూడా ప్రభుత్వం విధించినటువంటి విధి విధానాలకు లోబడి ఉండి ఈ యొక్క కరోనా మహమ్మారిని కట్టడి చేయడంలో ఈ యొక్క కరోనా మహమ్మారిని ఈ యొక్క కరోనా వైరస్ను మన యొక్క దేశం నుండి తరిమివేయడంలో ప్రజలందరూ కూడా ఏకతాటి పైన ఉండాలని చెప్పి ప్రజలందరికీ కూడా మా తరఫున మా యొక్క విద్యార్థి విజన సంఘాల సమితి తరఫున అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. యువత అందరూ కూడా ఈ యొక్క కరోనా మహమ్మారి లాక్డౌన్ సందర్భంగా ప్రజలు ఏ విధంగా కొంతమంది అయితే రోజువారీ కూలీలు కూలీపైనే ఆధారపడి ఉన్నటువంటి ప్రజలకు యువత అందరూ కూడా సేవాభావంతో వాళ్ళందరూ కూడా ఆదుకునేటువంటి క్రమంలో ముందుకు రావాలని చెప్పి సందర్భంగా యువతలందరూ కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. వాళ్ళకి ఏదైతే నిత్యావసర సరుకులు కావచ్చు వాళ్ళు ఇబ్బంది పడకుండా కొన్ని ఈ యొక్క 10-15 రోజుల పాటు అందే విధంగా చర్యలు చేపట్టాలని చెప్పి ప్రభుత్వం కూడా వాళ్ళని దృష్టిలో ఉంచుకొని చర్యలు చేపట్టాలి. ప్రజలందరూ కూడా ఆరోగ్యం కోసం మన యొక్క సంక్షేమం కోసం ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయానికి కట్టుబడి ఏకతాటి పైన ఉండి సామాజిక దూరాన్ని పాటిస్తూ ఇంట్లో నుంచి బయటికి అడుగు పెట్టకుండా అత్యవసర పని ఉంటేనే మాత్రమే బయటికి పెట్టాలి అడుగు. ఆ దిశలో అందరం కూడా ఏకతాటి పైన నిలబడి ఏదైతే ఈ యొక్క నరేంద్ర మోడీ గారు రేపు మన ఈ జ్యోతులు ఏదైతే అందరం కూడా ఏకతాటి పైన ఉన్నామనేటువంటి ఆ ఉత్సాహాన్ని మనకు మనలో ఉత్సాహాన్ని నింపేటందుకోసం మనందరం కూడా మన యొక్క సంఘటిత శక్తిని ఈ దేశానికి ప్రపంచానికి చాటేటందుకోసం ఈ యొక్క జ్యోతులు వెలిగించాలనేటువంటి కార్యక్రమాన్ని తీసుకున్న దాన్ని కూడా విజయవంతం చేయడంలో ప్రజలందరూ కూడా ఏకతాటిపైకి వచ్చి ఎలాంటి ఈ ఆందోళనలు చెందకుండా జాగ్రత్తలు పాటిస్తూ సామాజిక దూరం పాటిస్తూ ఈ యొక్క జ్యోతుల కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేయాలని చెప్పి ఈ యొక్క కరోనా మహమ్మారిని నియంత్రణలో దాన్ని తరిమివేయడంలో ఈ దేశ ప్రజలందరూ కూడా ఏకతాటి పైన ఉండి ఈ మనందరి ఐకమత్యమే మన బలం. మనం అందరం కూడా ఐకమత్యంగా ఉంటే ఎంతటి వైరస్ కానీ ఏ మహమ్మారి అని కూడా తరిమివేసే శక్తి మనలోనే ఉంటుంది. కాబట్టి ఆ దిశగా ప్రజలందరూ కూడా ముందుకు సాగాలని చెప్పి ఈ యొక్క రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.